నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం గోపాలపురంలో సాల్టు రైతులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. కృష్ణపట్నం సాల్ట్ ఫ్యాక్టరీ పరిధిలో ఉన్న రైతులతో సాల్ట్ కమిషనర్ ప్రేరణ జోషి సమావేశమవుతారని అధికారులు తెలిపారు. ఉదయం 11 గంటలకు కమిషనర్ వస్తారని చెప్పడంతో రైతులు స్థానిక స్టాల్ ఫ్యాక్టరీ వద్ద సమావేశమయ్యారు. కమిషనర్ రాక కోసం ఎదురుచూశారు. గోపాలపురం మీదుగా సాల్ట్ కమిషనర్ పోర్టుకి వెళ్లడం రైతుల దృష్టికి వచ్చింది. మొదట భోజనం కోసం వెళ్లారని రైతులు మధ్యాహ్నం 3 గంటల వరకు ఎదురుచూశారు. కమిషనర్ రాకపై ఎటువంటి సమాచారం రాకపోవడంతో ఆగ్రహించిన ఉప్పు రైతులు తాము తీసుకువచ్చిన సాల్వా పూలమాలలతో ఖాళీ కుర్చీని సన్మానించి అదే కుర్చీకి వినతి పత్రం అందజేశారు. పక్కనే ఉన్న నాగుల పుట్టకు పూలమాలలు వేసి అధికారుల నిర్లక్ష్యం వీడాలని పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉప్పు రైతులు పాల్గొన్నారు. మా సాల్ట్ ఫ్యాక్టరీకి విజిటింగ్ వస్తున్నారని తెలిసి మేము 11:00 నుంచి 3 గంటల దాకా ఇక్కడే 3:30 దాకా వెయిట్ చేసాము. ఆమె నేరుగా పోర్టుకు పోయి ఇక్కడికి రాని కారణంగా మేము ఇక్కడ వచ్చే ముసలివాళ్ళు పెద్దవాళ్ళు అందరూ షుగర్ పేషెంట్లు అందరూ చాలామంది ఇది 2016 నుంచి మేము చాలా ఇబ్బందులు పడతా ఆ సమస్య ఆమెకి చెప్పుకోవడానికి ఎదురుకొచ్చాము. కానీ ఆమె మాకు అందుబాటు లేని కారణంగా మేము ఇక్కడి నుంచి ఆమె మాకు సహకరించని కారణంగా మేము ఇక్కడ నుంచి అసమ్మతి వెళ్ళిపోతున్నాం. నా పేరు నాగమణి. కృష్ణపట్నంలో గోపాలపురం గ్రామం మాది. మేము సాల్ట్ కమిషనర్ వస్తారని చెప్పి సాల్ట్ ఆఫీస్ దగ్గర అందరం వెయిట్ చేస్తున్నాము. ఒక 40 మంది దాకా వచ్చి వెయిట్ చేసాము. 11:30 నుంచి ఇప్పుడు దాకా కూడా 3:30 దాకా కూడా రాలేదు. మాకు మా బాధలు చెప్పుకునే దానికి వచ్చాము. మేము ఈ షుగర్లతో బీపీలతో అందరూ పేషెంట్లు అయిపోయి ఉన్నారు. అది కూడా చెప్పుకోవడానికి వస్తే ఆమె రాకుండా పోర్టుకి వెళ్ళిపోయింది నేరుగా. ఎప్పుడు వస్తుందో తెలీదు. అందువల్ల మేము మాకు మనసు బాగలేక కుర్చీలకి పూలమాళ్ళు బొకేలు శాలువాలు కప్పేసి నిరసన తెలిపి వెళ్ళిపోతున్నాము. మేము 2016 నుంచి వెయిట్ చేస్తున్నాము. ఉప్పు కొట్టారు డబ్బులు వస్తాయని, అవి రాలేదు. కమిషనర్ కన్నా చెప్పుకుందామని మేము వస్తే అది కూడా జరగలేదు. మమ్మల్ని ఎవరు పట్టించుకోవటం లేదు. ఇంత నిర్లక్ష్యం పనికిరాదు. ఎవరికైనా కానీ సాల్ట్ ఆఫీసర్ కానీ ఎవరికైనా 12 సంవత్సరాల నుంచి మేము వెయిట్ చేస్తున్నాము. ఇప్పుడు కూడా మమ్మల్ని కనికరించకపోతే మేమేం చేయాలి? ఆమెకి మాకు నిరసన తెలియజేసి వెళ్ళిపోతున్నాము మేము వచ్చిన వాళ్ళందరం. చిన్నతనం నుంచి నా కష్ట సుఖాల్లో తోడుగా నిలిచిన నా బాలీ మిత్రుడా, నువ్వు లేవని నిజాన్ని తట్టుకోలేకపోతున్నా. గత రాత్రి నీతో మాట్లాడిన మాటలు నా మది నుంచి వెళ్లకముందే నువ్వు లేవనే బాధ నా గుండెల్ని పిండేస్తుంది. పంటి పిగువున కన్నీటిని పెట్టుకుని నీకు అశ్రు నివాళి అర్పిస్తున్నా. మీ కుటుంబ సభ్యులకు మనోధైర్యం ఇవ్వాలని, నీకు శాశ్వత పుణ్యలోకాలు కలగాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ, నీ చిన్ననాటి స్నేహితుడు కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి.